ప్రకాశం జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో రక్తదాన శిబిరంను నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు 2 రోజులు రక్తదాన శిబిరంను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా శనివారం రక్తదాన శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తం ఇచ్చారని తెలిపారు. వెంటిలేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా గత 2 రోజులుగా మనం విస్తృతంగా మండలంలో కూడా క్యాన్వాస్ చేస్తూ అందరూ కూడా వాలంటీర్లు కానీ ఎంప్లాయీస్ కానీ ఫోన్ కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వచ్చి డొనేట్ చేయాలని చెప్పేసి క్యాన్వాస్ చేశాము. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఏరియా హాస్పిటల్లో మన డాక్టర్ గారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడము, బ్లడ్ డొనేట్ చేయడానికి కొంతమంది రావడం జరిగింది అన్నమాట. ఈ సాయంత్రం వరకు కూడా నిర్వహిస్తామని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు కాబట్టి నిదానంగా వచ్చిన వాళ్ళందరినీ మనం మోటివేట్ చేస్తూ పంపిస్తున్నాము. వీలైనంత వరకు నేను అప్పీల్ చేసేది ఏంటంటే ఇది మంచి కార్యక్రమం కాబట్టి మీరు చాలామంది వాలంటీర్గా వచ్చి ఇచ్చేది మంచి అలవాటు. అదే మనం ఊళ్ళో కూడా ప్రతి ఊళ్ళో కూడా పెద్దగా క్యాన్వాస్ చేశాము. చాలా వరకు వస్తారని ఆశిస్తున్నాము. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల చాలామంది ప్రాణాన్ని మనం కాపాడే అవకాశం కూడా ఉంది కాబట్టి అందరూ స్వచ్ఛందంగా వచ్చి డొనేట్ చేయాలని చెప్పేసి ఎవరైతే వచ్చి డొనేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ రక్తదానం చేసిన వాళ్ళు ప్రాణదానం చేయడంతో చేసినంత సమానము. వీళ్ళు ఈ యాక్చువల్గా మేము ఎక్కువగా ఈ రక్తాన్ని గర్భిణీగా రక్తం తక్కువ ఉండి గర్భిణీ స్త్రీలకే ఎక్కువ అవసరపడుతుంది. దీనివల్ల 2 ప్రాణాలు నిలబడతాయి. ఎందుకంటే తల్లికి రక్తం తక్కువ ఉండేది, లోపల ఉండే బిడ్డ కూడా రక్తం తక్కువ ఉండే బిడ్డలు బరువు తక్కువ కాబట్టి ఇబ్బంది పడతారు. అందుకని వాళ్ళకి కూడా అంటే ఒక రక్తము ఇద్దరు ప్రాణాలని నిలబడద్ది. సో అందుకని చెప్పేసి రక్తదానం చేయడం అనేది మన ప్రాణదానంతో సమానం. తర్వాత ఎక్కువగా మన భారతదేశంలో రక్తహీనత అనేది ఆడవాళ్ళలో కనిపిస్తుంది. అట్లా కాకుండా రక్తహీనత నుంచి రక్తం ఇచ్చే స్థాయికి పెరగాలి. ఎక్కువగా మగవాళ్ళు రక్తం ఇస్తుంటారు కానీ లేడీస్ రక్తం ఇచ్చేది చాలా తక్కువ జరుగుతుంది. అట్లా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు రక్తం తక్కువ ఉంటుంది. అట్లా కాకుండా లేడీస్ రక్తం తక్కువ ఉండే స్థాయి నుంచి రక్తము ఇచ్చే స్థాయి వరకు పెరగాలనేది ఎప్పుడు నేను కోరుకుంటున్నాను. అందరికి కూడాను బాగా ఆడవాళ్ళు బాగా తినండి, బాగా రక్తం పెంచుకోండి, మీరు ఒక ఇంకో ప్రాణాన్ని నిలబెట్టచ్చు.